ఇది శీతాకాలం. ఈ చిత్రాన్ని పరిశీలించండి. మీరేమైనా గమనించారా? కొందరు రోడ్డుపై నడుస్తున్నారు, మరికొందరు సైకిళ్లపై, కారు, ఆటోలలో ప్రయాణిస్తున్నారు. వీరిలో ప్రతి ఒక్కరు స్వెటర్లు లేదా శాలువాలు ధరించి ఉన్నారు. ఈ స్వెటర్లు, మేజోళ్ళు మరియు శాలువాలు చలి నుండి కాపాడి వెచ్చదనాన్నిస్తాయి. స్వెటర్లు, మేజోళ్ళు మరియు శాలువాలు ఎలా తయారు చేస్తారు? చలికాలంలో మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం. ఉన్ని దుస్తుల తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఉన్ని దారాన్ని గొర్రెల నుండి దాని వెంట్రుకలను కత్తిరించి తీస్తారు. గొర్రెల నుండి దాని వెంట్రుకలను యంత్రాలతో లేదా కత్తెరతో కత్తిరిస్తారు. ఇలా కత్తిరించిన వెంట్రుకలను రసాయనాలతో శుభ్రపరుస్తారు. ఉన్ని దారాన్ని కాటన్ దారం వలె ఉరిపెడతారు. ఈ దారాన్ని రాట్నం, తకిలి లేదా చెరకాతో పురిబెడతారు. ఈ విధంగా పురిబెట్టిన దారాన్ని మగ్గం లేదా యంత్రాల సహాయంతో బట్టలను నేస్తారు. ఇలా నేసిన బట్టలకు రంగురంగుల దారాలతో డిజైన్లు వేసి అల్లికలు చేస్తారు. ఇవన్నీ నిజమైన ఉన్నితో చేసిన వస్త్రాలు. ఇక్కడ చూడండి, ఎన్నో రకాల దుస్తులు కనిపిస్తున్నాయి మనకి. నిజమైన ఉన్నితో ఇలా బట్టలను నేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి. ఇవి ఉన్ని వస్త్రాలే, కానీ నిజమైన ఉన్నితో చేసినవి కావు. ఒకసారి పరిశీలించండి, ఈ చిత్రంలో స్వెటర్లు నిజమైన ఉన్నితో చేసినవి కావు. కానీ నిజమైన ఉన్ని వస్త్రాలలాగానే కనిపిస్తున్నాయి. ఇవి నకిలీ ఉన్నితో తయారు చేయబడిన వస్త్రాలు. తేడాను గమనించారా? నకిలీ ఉన్ని అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారు? నీలబొగ్గు, నీరు, నూనె మరియు సున్నపురాలను కలిపి వేడి చేస్తారు. ఈ మిశ్రమాన్ని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పొడి పెడతారు. పొడి స్పిన్నింగ్లో కరిగిపోయిన పాలిమర్ వేడిగా ఉన్న గాలిలోనికి తోయబడుతుంది. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితి పొందుతాయి. ఈ విధంగా ఘనస్థితి పొందిన దారాలు తడి స్పిన్నింగ్లో పాలిమర్లను కరిగించి బాగా కరిగిన తర్వాత పొడిగా చేస్తారు. దీనినే మనము యాక్రిలిక్ అంటాం. సాధారణంగా దీనిని నకిలీ ఉన్ని అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఫేక్ ఫర్ అంటారు. ఇది సహజ ఉన్ని కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుంది.